అశ్వత్థామకు కేసీఆర్ షాక్. ఇక ఊస్టేనా? తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మెలో అశ్వత్థామరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆర్టీసీ ఉద్యమాన్ని నడిపించింది ఆయనే. తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో సుదీర్ఘ సమ్మెకు నాయకత్వం వహించారు. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి. సమ్మె సమయంలో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి మద్దతు కూడగట్టారు. కేసీఆర్ కంట్లో నలుసుగా మారారు. ఏకంగా టీఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉంటూ కేసీఆర్ని ఎదిరించారు. దీంతో కేసీఆర్ సైతం ఉక్కుపాదం మోపారు. 52 రోజుల సుదీర్ఘమైన సమ్మె తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల ఆర్తనాదాలు విని కేసీఆర్ సమ్మెకు ముగింపు పలికారు. తిరిగి వారందరికీ వరాలు కురిపించి ఉద్యోగాల్లో చేర్చుకున్నారు. కానీ మొత్తం ప్రక్షాళన చేశారు. కార్మిక సంఘాలన్నింటినీ రద్దు చేసి ఆ స్థానంలో కార్మికులతోనే సంక్షేమ మండలిని ఏర్పాటు చేశారు. ఇక ఇన్నాళ్ళు కార్మికులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించిన కార్మిక సంఘాల నేతలకు కల్పిస్తున్న వెసులుబాట్లను ఆర్టీసీ రద్దు చేసింది. ఫలితంగా కార్మిక సంఘాల ప్రతినిధులంతా విధులకు హాజరు కావాల్సిన పరిస్థితి అనివార్యమైంది. అందరూ చేసిన ఉద్యమాన్ని నడిపించిన అశ్వత్థామరెడ్డి మాత్రం ఉద్యోగంలో చేరలేదు. ఆయన డిసెంబర్ 6 నుంచి మే 5 వరకు సెలవు కావాలని దరఖాస్తు చేసుకోగా ఆర్టీసీ అధికారులు మంజూరు చేయలేదు. దీంతో అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్నారంటూ అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ తాజాగా షోకాజ్ మెమో జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఎంజీబీఎస్లో సిఆర్ఎం విభాగంలో ఏడీసీగా పనిచేస్తున్నారు. నోటీసులపై అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులపై కక్ష సాధింపులో భాగంగానే మెమో జారీ చేశారన్నారు. అశ్వత్థామరెడ్డి కనుక విధులకు హాజరు కాకపోతే ఇక ఆయన పోస్టు ఊస్టుగానే పరిగణించాల్సి ఉంటుంది. దీంతో కేసీఆర్ను ఎదిరించిన ఉద్యమ నాయకుడికి ఇప్పుడు ఉద్యోగమే లేకుండా చేస్తున్న గడ్డు పరిస్థితి ఎదురు కాబోతున్నది. Peace.